ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలి అంటాడు, ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి ఆ గట్స్ ఉన్నాయి? ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాడంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిట్టవేంటి? పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని, అయినా కలిసి ఏడిస్తే కలలు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమి అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజలి మర్దనా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు. ఆడికి మేము అమృతాంజలి రాయాలా? మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురంలో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి తమిళ గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏంటి కొళ్ళు బలిసిందా? పెళ్లిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజలి జెండు కమ్మలు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుండా మెతుకులా చేస్తారు. మా కారు లేకున్నాడు, మా బచ్చాలు అన్నాడు, ఇంకేం చేస్తాడో చేసుకోమనే. ఏంట్రా కలపడా? ఇసుకలో రావు కలుపుతావా? రావులు ఇసుకు కలుపుతావా? ఇసుకు ఎక్కువ కలుపుతావా? ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం. రే మీరేంట్రా? ఏమన్నా జీడిపప్పులో కలుపుతాం అనుకున్నారా? మినుములో కలపాలరా? ఇదిగా చెన్నై చేయండి చెన్నై. అలాగే మల్లయ్య గారు ఆ సైజులో రా రా రా. ఏ మల్లయ్య గారు, మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉంటది. కానీ ఈయనెవరు? ఆనంద్ గారని, మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేంటి సైజులు నుంచోబెట్టి మాట్లాడతావు? రై అయ్యగారు కల్తీ లేని కాఫీ ఒకటిపెట్టరా. వదిలేండి. ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా? కాదు, ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు. అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్? మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది. నేనా? కల్తీనా? అటు చూడండి, 10 కేజీలు మినులకి 1 కేజీ మట్టి కలుపుతాను. అది మామూలు మట్టి కాదు, ఉండ్ర మట్టి, చర్మానికి మంచిది. తప్పుకో సైజులు. ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక, పంచదారలో కలుపుతాను. అది 5 కేజీలకి 1/2 కేజీ. అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు. అందుకే మన సరుకు సంగతి ఏం ఆలోచించారు? వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు. ఊర్నాయుడు, వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా? హే కన్యకాపరమేశ్వరి, చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపు పొద్దునే వచ్చండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు రిన్ను కలపండి, రక్షణ సబ్బుతో స్నానం చేసినండి. అలాగే. ఊరిని అసాధ్యం గోలా. ముగ్గురు పట్టుకుందాం. ఎంత మాట అన్నారా? అరే నాకు మీసా లేవన్నారా? అవును సార్, లేవన్నాడు. నీకు కూడా లేవు కదరా? లేవు సార్. బిల్డప్ ఎందుకు? పోదాం పదా. మీకు లేకపోతే నాకు రెండు ఉన్నాయి కదా సార్. అంతేనంటావా? మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు కాబట్టి డిఎస్పీగా ప్రమోషన్ వస్తుంది, ఆ క్యాప్ పెట్టుకుందరు కానీ. సరే కరెక్ట్ సార్. నిజమేరా? మోస్ట్ వాంటెడ్. నా చేతిలోకి వెళ్ళి పారిపోతావురా? నువ్వేంటి ఇంతంత లేవు? గంత పొరిలు ఎవరు తీసుకుపోతావురా? వీటికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకు. అవును సార్, ఈయన చెల్లె లేకపోయాడు సార్, అందుకే వెంట పడుతున్నా సార్. నడి మీట్లా నీళ్ళు లేదు. నా చెల్లె లేకపోతే మీకు లొల్లోనే ఉంటుంది సార్. అదే మీ పెళ్ళ నెవరం లేకపోతే? లేకపోతే చంపేస్తా. నా పెళ్ళని లేకపోతే నీకు కోపం వస్తుంది ఏమిరా? నాకు కోపం రావాలి. అదే బొక్కలు ఎక్కడ బొక్కలు చేస్తే బిడ్డ. మరి నా చెల్లెలు లేకపోతే నాకు ఎంత కోపం రావాలి సార్? అందుకే వాడిని వదలం సార్. తల మీద చల్లగా ఏం పడదురా. దీని తల్లి ఏంది? పెట్ట కోసం వెళ్తే రెట్టపడింది అంటారు ఇదే.
బైక్ వెళ్తడం రొటీన్ అయిపోయింది సార్. మీరు వెరైటీగా సత్య సినిమాలో జేడి చక్రవర్తి లాగా కింద వెళ్తాడు సార్. ఓన్ గాజనం చేశారు, రివాల్వర్ బుల్లెట్ చూసుకోండి సార్. ఆ కనుపోతుంది సార్. అయితే నువ్వు నా కనుపోతుంది సార్. ఇంకెందుకు అందాన్ని అలా చేయరా కనుక లింగం. ఏమైందిరా? వీలో సార్. ఎందుకు? బయటికి స్టేషన్ లో మర్చిపోయాను. అరే కనకలింగం, ఈ ఉన్న ఒక బుల్లెట్ గాజి మారేస్తా. సర్వీస్ లో చేసింది ఒకటే లొల్లి. అరే జీప్ లో తాడుంది, తీసుకొచ్చి అందరినీ కట్టే జీప్ లో పడే. అది కుదరా సార్. ఎందుకురా? ఇంతమంది జీప్ లో పట్టరు సార్. ఓ ఐడియా సార్. రెండు ఆటోలు పట్టారండి. ఓకే సార్. సార్ మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా కొడుతూ ఇద్దామా సార్? సర్కార్ సోమ్యే కదా, ఇద్దాం పోరా. ఓకే సార్. సార్ సార్ మేము ఆటోల కోసం వెళ్తాం సార్. మీరు ఒంటరిగా ఉంటారు సార్. ఒకే బుల్లెట్ ఉంది, 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని పట్టుకు తోగితే సార్ ఐడియా. మీరు ఇక్కడనే ఉండండి, ఆటో కోసం నేను పోతా. వెరీ గుడ్ సార్. ఆయన ఆటో కోసం వెళ్ళాడు కదా, వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేసేసి ప్రమోషన్ మనం కొట్టేద్దాం. సూపర్ ఐడియా. నీ కడుపులో ఇన్ని ఐడియా ఉన్నాయా? అందుకోసానికి నా టోపీ తీపిస్తా. అరే నా టోపీ పెట్టి. ఆ టోపీ నాకు ప్రమోషన్ దేవుడి. ఏరా మల్లెట్, ఇక్కడ ఉన్నావేంటి? ఈ కుంభకోణంలో నీ పాత్ర కూడా ఉందా? ఈ రాడుగా సార్, రాముడు భీముడు లెక్క డబల్ యాక్షన్. మంచోడు మీ కాలేజీలో ప్యూన్గా చేస్తాడు, కథం నాకు గాడు కదా, అందుకనే మాది పాత్ర. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. మా నాన్నకి తెలిసి చంపేస్తాడరా. ఏం కదా పద. నన్ను అంటారా వెదలరా? మిమ్మల్ని వదలరా. ఐ విల్ చేంజ్ యు. పదరా బాబు, రామ పద ఏంట్రా ఈ మోగ భాష ఏంటి? ఏం లేదు సార్, ఎందుకు ఆపుతున్నారు అని డౌట్ వచ్చి అడిగా. పోలీసు వాళ్ళతో ఆటలాడతారా మీరు? మా సార్ రానివ్వండి, బైక్ సీజ్ చేసి మిమ్మల్ని లోపల ఏమైపోతే నా పేరు కనుక లేక లేదా పెట్రోల్ ఏంది చేతికి నాకు. సరే సార్, ఇది ఎంత ఉంది కొద్దిగా? ఫస్ట్ టైం అని వదిలేస్తున్నాను, వెళ్ళండి. ఓకే నమస్తే సార్, వస్తాం సార్. క్రిమినల్స్ లా ఉన్నారు సార్, ఎంత ఆపుదా ఉంటారు ఏం చేసినా ఆగలేదు సార్. మోస్ట్ వాంటెడ్ కేసులో ఉన్నారు సార్. అయితే పని చేద్దాం, బాయ్ చేసేద్దాం. ఏం చెప్పారు సార్? మరి స్కూటర్ ఏం చేద్దాం? నువ్వు ఒక పని చేయి, స్కూటర్ వేసుకుని ఫాలో వాడు. డ్రైవింగ్ రాదు కదా సార్? అట్లయితే నేనే ఫాలో. మీకు డ్రైవింగ్ రాదు కదా సార్? అయితే ఒక పని చేయి, స్కూటర్ నేనే పడి. ఇది ఏముందో ఏమో మనకే దగ్గర. అయ్యో బాబు, మీరు ఎక్కడ తగిలేరు? నాకు చచ్చిపోతున్నాను. హలో బాలు, చేజ్.